నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మిథున్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మీరు భయపడ్డట్టుగా ఎటువంటి ఇబ్బందులు రావు సానుకూలమైన మంచి ఫలితాల్ని మీరు పొందగలుగుతారు సప్తమ స్థానంలో ఉన్నటువంటి శరీేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల ప్రజా సంబంధాలు బాగా పెరుగుతాయి దీర్ఘకాలిక సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది వ్యాపార సంబంధమైన విషయాలు బాగుంటాయి వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది మీ ప్రత్యర్థి వర్గాన్ని దాటుకొని వెళ్ళిపోగలుగుతారు వాళ్ళ వాళ్ళకి మీకు పోషణాలిటీ వీళ్ళంత స్థాయిలో మీరు గొప్ప అభివృద్ధిని సాధించగలుగుతారు అందులో ఏమీ సందేహం లేదు మానసికమైనటువంటి ధైర్యంతో ఉత్సాహంతో మీరు చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఇస్తాయి ఏ విషయంలో కూడాను ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు వివాహాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సానుకూలపడతాయి అందువల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకం ధరించాలి జ్ఞానశూనాన్ని సేవించాలి ఈ జ్ఞానశూర్యాన్ని సేవించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది స్పాంటేనియస్గా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోగలుగుతారు అప్పటికప్పుడు వచ్చినటువంటి ఐడియాలతోటి మీరు రాయగలుగుతారు ఆ రకమైనటువంటి ప్రభావం ఈ జ్ఞానచూర్ణానికి ఉంది కనుక ఈ జ్ఞానచూర్ణాన్ని సేవించడం వల్ల విద్యార్థులు విద్యార్థులకు చాలా మంచి మేలు జరుగుతుంది రాబోయేటటువంటి పోటీ పరీక్షల్లో కానివ్వండి పాల్గొన్నటువంటి పోటీ పరీక్షల్లో కానివ్వండి విజయం సాధిస్తారు ఒక అధికారం కలిగినటువంటి పదవిని కానీ ఒక సౌకర్యం కలిగినటువంటి ఒక ఉద్యోగాన్ని కానీ మీరు పొందగలుగుతారు కుటుంబానికి కొండ తండగా ఉండగలుగుతారు ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కుటుంబానికి రావడంతో అన్ని రకాల పనులు కూడా చాలా తేలిగ్గా అయిపోతాయని చెప్పని మీరు భావిస్తారు అదేవిధంగా జరుగుతుంది సంతాన సంబంధమైన విషయాల్లో కొద్దిగా మానసికమైనటువంటి వేదన ఉంటుంది వీళ్ళు ఎలా పెద్దవుతారో ఏం ఉద్యోగాలు చేస్తారో ఏం చదువుతారు అని అందరికీ ఉండేటువంటి వేదన ఉంటుంది కానీ మీరు వేదన పడాల్సంత పరిస్థితి ఏమీ లేదు వాళ్ళు చక్కగానే చదువుకుంటారు వాళ్ళు తాత్కాలికంగా ఏదైనా ధిక్కార స్వరంతో మాట్లాడినా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చదువుకోవాల్సిన చదువు ఏదైతే ఉందో దాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయరు చాలా తెలివిగల వాళ్ళు అని చెప్పని నిరూపించుకోగలుగుతారు మానసికమైనటువంటి ధైర్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు సంతాన సంబంధమైన విషయాల్లో వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలని చెప్పని నిర్ణయించుకుంటారు ప్రతిరోజు ప్రతి నిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మి దేవి పూజ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఏ కోణలో చూసినా మీకు ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణ ఉండాలంటే ప్రతిరోజు కూడా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం నాగసింధూరాన్ని ధరించడం వల్ల తప్పకుండా మేలు జరుగుతుంది సంబంధమైనటువంటి దోషాలన్నీ పోయి కుటుంబం వ్యక్తిగతంగాను అభివృద్ధి చెందగలుగుతారు మానసికమైనటువంటి ఉత్సాహం మరింతగా పెరుగుతుంది సానుకూలమైనటువంటి మరిన్ని మంచి ఫలితాల్ని పొందగలుగుతారు మీరు ఆశిస్తున్నటువంటి ఒకనొక ఆఫర్ ఏదైతే ఉందో ఒక పత్రికకు సంబంధించి కానివ్వండి ఒక ఛానల్కి సంబంధించి కానివ్వండి అది విజయవంతమయ్యే పరిస్థితిగానే గోచరిస్తుంది జీవితంలో స్థిరపడాలి మన నలుగురికి ఆదర్శంగా ఉండాలి అనే భావంతో మీరు చేస్తున్న కృషి ఏదైతే ఉందో అది తప్పకుండా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ మిథున్ రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి